మన ప్రభుత్వం వస్తాయి. ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. అందులో కూడా ఇప్పుడుండే పింఛన్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు, 35 రూపాయలతో ప్రారంభించారు. దాన్ని 70 రూపాయలు నేనే చేశాను. తర్వాత వచ్చినప్పుడు 200 ఉంటే 200 నుంచి 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆమె ఇస్తున్న అంచెల వారిగా వీళ్ళు చేశారు. అదే తెలుగుదేశం నుంటే మొట్టమొదటిసారిగానే వచ్చేది 2019లో. రేపు రాబోయే రోజుల్లో ఈ 3000 పింఛన్ని 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. బీసీ సప్లాన్ ఏం తమ్ముళ్ళు పెట్టారా వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. 15000 కోట్లు సంవత్సరానికి చెప్పారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. 15 రూపాయలు పెట్టారని అడుగుతున్నా మిమ్మల్ని. కానీ ఈరోజు మేము ఒకటి ఆలోచిస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే సంపద సృష్టించే మార్గం మీకు చూపించాలనే ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా 150,000 కోట్లు 5 సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది. సంవత్సరానికి 30,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో 150,000 కోట్లు పెడతామని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి దొంగ లెక్కలు చూపించి ఎక్కడ కూడా నిధులు దొడ్డిదారికి మళ్లించి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.